ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య శ్రీచరణ సన్నిధికి శతకోటి నమస్సుమాను అర్పిస్తూ, టుడే ఐఎమ్ హియర్ టు ఆఫర్ ఎట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ డివైన్ డెఫోడిల్స్ అట్ ద ఫీట్ ఆఫ్ అవర్ బిలవ్డ్ భగవాన్ సత్యసాయి బాబా. చెయ్యి విరిగి సుమారు ఒక సంవత్సరం పాటు నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో తాడిపత్రిని ఇక వదిలేసి నేను కల్లూరు ఆర్ఎస్ అనే గ్రామానికి రావడం జరిగింది. అక్కడ నాన్నగారు రాధాకృష్ణయ్య శెట్టి గారి ఆర్కే ఇండస్ట్రీస్లో ఒక అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో చాలా చిన్న ఊరు, అనంతపురం నుంచి ఒక 30 మినిట్స్ ట్రావెల్ ట్రైన్లో. అసలు ఆ ఊరు రైల్వే స్టేషన్ వల్ల వచ్చింది. పూర్వము ఆ రైల్వే స్టేషన్ వల్ల కల్లూరు ఆర్ఎస్, అంటే ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, కల్లూరు అంటే కన్నడంలో కల్లు అంటే రాయి, ఊరు అంటే గ్రామము, అంటే రాళ్ళు రప్పలు ఉన్న గ్రామము అనేది అనుకోండి. అలాంటి గ్రామంలో కాసంశెట్టి రాధాకృష్ణయ్య గారు అక్కడ పామిడి వాస్తవ్యులు కల్లూరులో వచ్చి అక్కడ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అంతా చేసి కొన్ని వందల మందికి అక్కడ ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. డాల్డా, ఆర్కే డాల్డా అని, వనస్పతి ఆయిల్స్ అని, వెజిటబుల్స్ ఆయిల్స్ అని, ఎడిబుల్ ఆయిల్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ వాళ్ళ ఫ్యాక్టరీలో పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. అక్కడ నాన్నగారు అకౌంటెంట్గా జాయిన్ అయ్యారు. చాలా అంటే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మాకు దూర బంధువులు అవుతారు వాళ్ళందరూ కూడా చేశారు. సో నేను అక్కడికి వెళ్ళడం, చాలా చిన్న ఇల్లు కానీ స్వామి ఇచ్చినటువంటి విశాలమైన హృదయము ఉంది కదా, ఎక్కడ ప్రతి క్షణము అనుక్షణము నేను స్వామికి ఏం చేయొచ్చు, స్వామికి ఏ విధంగా ఉపయోగపడవచ్చు, నా యొక్క 1 ఇయర్ కాలము ఏ విధంగా నేను గడపవచ్చు అని ఆలోచిస్తూ అక్కడ నిదానంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆ ఫ్రెండ్స్ లాగా చేసుకోవడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్ లాగా చేసుకుంటూ వాళ్ళందరితో కాస్త మంచి మాటలు చెప్పడము, మంచి ఆలోచనలు షేర్ చేయడము, మంచి పాటలు పాడుకోవడము, ఇట్లాగా వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. పిల్ల పెద్ద పాప అందరూ కూడా చుట్టుపక్కల ఇళ్ల పక్కన ఆ వీధుల్లో అంతా కూడా. ఒకటే ఒక రోడ్డు, మెయిన్ రోడ్డు, నేషనల్ హైవే అది యాక్చువల్లీ. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి సుమారు 400-500 ఇళ్ళు ఉండొచ్చేమో అంతే. చాలా చిన్న గ్రామము. సో ఆ గ్రామంలో అంతా నేను 10 మంది ఫ్రెండ్స్ని చేసుకున్నాను. ఒకసారి ఏమైందంటే, శ్రీరామనవమి అనుకుంటాను, హనుమంతుడి యొక్క హనుమంతుని దేవస్థానంలో శ్రీరామ కళ్యాణం జరుగుతోంది. మేము ఈ ఫ్రెండ్స్ కొత్తగా జతైన ఫ్రెండ్స్ అందరూ కూడా నేను మేమంతా కూడా అక్కడికి వెళ్ళడం. అక్కడికి వెళ్ళిన సందర్భంలో చాలా విశేషమైనటువంటి జనమంతా కూడా అక్కడికి రావడం చూస్తున్నాను. నేను మేమందరం గోడల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఉన్నట్టుండి నా యొక్క దృష్టి ఆ టెంపుల్ గేట్ ప్రధాన ద్వారం దగ్గర అందరూ కూడా చెప్పులు ఇలా విసిరేస్తూ, అట్లా కాళ్ళతో ఉన్న చెప్పులు ఇలా విసిరేస్తూ వస్తున్నారు. అలాగే చాలా చెత్త చెదారం అంతా కూడా, కసు అంతా కూడా వేస్తున్నారు అక్కడ. నాకు కొద్దిగా ఎందుకో, అరే స్వామి ఎప్పుడు స్వచ్ఛత గురించి చెప్తారు, శుభ్రంగా ఉండాలంటారు, సేవ చేయమంటారు. స్వామి దగ్గర చెప్పులు సేవలు కూడా మేము చేసాం కదా, సో నేను ఇది కరెక్ట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా వారిస్తున్నా వినకున్నా నేనేమో ఏం చేశానంటే, చెప్పులు అందరూ విడిచేస్తున్నారు దగ్గరికి వెళ్ళి చేతులతో చెప్పులన్నీ కూడా వరుస క్రమంలో పెట్టడం మొదలుపెట్టాను. చూస్తున్న వాళ్ళు, వస్తున్న వాళ్ళు అవాక్కైపోయారు ఈ దృశ్యాన్ని చూసి. అంటే వాళ్ళకి ఆ దూహలో కూడా అందని విషయం కదా వేరే వాళ్ళ చెప్పులు చేతులతో ముట్టుకోవడం అనేటువంటిది నేను చేస్తున్నాను. అలాగే చీపురు, పుల్లల చీపురు ఉంటే ఆ చీపురు తీసుకొని మొత్తం మెయిన్ గేట్ అంతా కూడా, మెయిన్ గేట్ నుంచి లాస్ట్ లోపల దాకా శుభ్రం చేయడం మొదలుపెట్టాను. అందరు కూడా మా కొత్త స్నేహితులు అందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. రే ఏమి రారా ఇక్కడ రా బాయ్, వద్దు బాయ్, ఇవన్నీ వద్దు మనం. దట్ వాజ్ ద టైమ్. ఒక కారు వచ్చింది, ఆ 2-3 కార్లు, ఆ కార్లలో నుంచి ఎవరో పెద్దవాళ్ళు దిగారు. పెద్దవాళ్ళు దిగితే నేను వాళ్ళని పట్టించుకోలేదు, ఆ అట్నే నా పని నేను చేస్తున్నాను. ఆ కారు బృందంలో వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ, బాబు ఎవరు నువ్వు అని అడిగారు. అంటే అమ్మా నేను బాలచంద్ర, ఎవరు అబ్బాయి అంటే నేను రంగయ్య గారి అబ్బాయిని అని. రంగయ్య మామ కొడుక నువ్వు, అయ్యో నీ పేరేమి అండి, బాలచంద్ర అని. ఏం చేస్తున్నావు ఇక్కడ, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అమ్మా, సేవ చేయాలి కదమ్మా, ఇదంతా చాలా శుభ్రంగా లేదు అని చెప్తే ఆవిడ ఎంత సంతోషపడిపోయిందంటే, చాలా సంతోషపడి ఓసారి మా ఇంటికి రా
నీతో మాట్లాడతాను అని ఆవిడ తన ఇంటికి పిలవడం. దాని తర్వాత ఐ రియలైజ్డ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ శ్రీమాన్ కాసంశెట్టి రాధాకృష్ణయ్య గారు, ద ఫేమస్ అండ్ రెప్యూటెడ్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్రమ్ కల్లూరు ఆర్ఎస్. వాళ్ళ కుటుంబం అంతా నన్ను ఆ రోజు అక్కడ ఆ సేవలో చూసింది. దాట్ వన్ ఇన్సిడెంట్ మేడ్ దిస్ లేడీ టు కనెక్ట్ మీ ఇన్ ద హార్ట్. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. అదేమో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, అసలు సెక్యూరిటీ బయటి వాళ్ళ సామాన్యులు లోపలికి వెళ్ళేంత పరిస్థితి ఎప్పుడూ లేదనిపిస్తుంది. సో అలాంటి చాలా భయం భయంగా వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ ఎంతో ఉత్సాహంగా ఎంతో ప్రేమతో నన్ను ఎంతో ప్రోత్సహించింది. చాలా మంచి పని చేసావు బాబు, ఇట్లాంటి పనులే చేయాలి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను ఇట్లా ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ చేయబోతున్నాను అంటే చాలా సంతోషం. మనం ఏం చేయొచ్చు, నువ్వు ఇంకా ఏం చేయాలో చెప్పు అంటే అమ్మ ఇక్కడ భజన లాగా మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అని. ఏం భజన అంటే సత్యసాయి, అయ్యో సత్యసాయి భజన, మా ఇంట్లో అంతా స్వామి భక్తులే, ఇట్లా ఎవరైనా చేస్తే ఎంత ఆనందం అవుతుంది అని చెప్పి ఆవిడ వాళ్ళ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ ఫంక్షన్ హాల్ అంటే కాంపౌండ్లో ఫంక్షన్స్ చేసుకోవడానికి ఆ రోజుల్లోనే వాళ్ళకు ఒక ఫంక్షన్ హాల్ లాగా పెట్టుకున్నారన్నమాట. అక్కడ ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ భోజనాలు కానీ ఇట్లాంటి నుంచి పెద్ద తోట, అద్భుతమైనటువంటి ప్రపంచం అది లోపల. సో నాకు చాలా ఆశ్చర్యమైంది. చెప్పు నీకేం కావాలంటే నేను చేస్తాను, సహాయం చేస్తాను, భజన చేద్దాం అందరం కలిసి అంటే ఇక నా ఉత్సాహానికి అంతే లేకుండా పోయింది. ఆ రోజుతో మొదలుపెట్టుకొని ఆ ఊరంతా కూడా తిరగడం మొదలుపెట్టాను. ఈ ఎండు నుంచి ఆ ఎండు దాకా వెళ్ళిపోయి అందరింటికి వెళ్ళిపోయే విధంగా సత్యసాయిబాబు భజన చేస్తున్నావు, సత్యసాయిబాబా గారి యొక్క భక్తులందరూ కూడా సమావేశం అవుతున్నావు గురువారం గురువారం భజన అని చెప్తే ఆ భజనకు అందరూ కూడా 10 మందో 5 మందో 8 మందో 20 మందో అట్లా వస్తారనుకుంటే చాలా బాగా మంచి జనం వచ్చేసారు. కానీ నేను చిన్నవాడవడం వల్ల నేనే కాస్త లేటుగా వెళ్ళాను. నేను లేటుగా వెళ్ళే వాళ్ళకి ఈ సుజాత గారు అక్కడ ఆవిడే కార్పెట్స్ అవన్నీ వేయిస్తూ చీరలు అంతా వేయిస్తూ నాకు కనిపించారు. నన్ను చూసి చాలా కోపం చేసుకున్నారు. సత్యసాయిబాబా అంటే ఏమిటి, నువ్వు సత్యసాయిబాబా భక్తుడు అంటావు, నువ్వే లేటుగా వస్తే ఎట్లా, నువ్వు ముందొచ్చి పనులు చేసుకోవాలి కదా. నాకు ఇలా చాలా హత్తుకుంది ఆ యొక్క విషయం అంతా కూడా చాలా స్ఫూర్తి పొందాను. అప్పుడు అనుకున్నాను, అరే మనం చక్కగా ఉండాలి, ఇది కరెక్ట్గా ఉండాలి, వేరే వాడిని నాయకత్వం వహించాలంటే మొదట మనం కరెక్ట్గా ఉండాలి అని ఆ రోజు నుంచి చాలా క్రమశిక్షణగా వెళ్ళేవాడిని. ఈ విధంగా ఈ ఊరు ఊరంతా కూడా ప్రతి ఇంట్లో కూడా బాలచంద్ర, భజన మండలి, బాల వికాస్ ఈ 3-4 విషయాలు కూడా అందరికీ తెలిసిపోయింది. నేను ఇంటికి ఎవరింటికి వెళ్ళిన వెళితే ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు, ఏదో ఒక చిన్న స్వామి లాగా వాళ్ళు నన్ను చూసుకునేవాళ్ళు. ఎంతోమంది స్నేహితులు, మిత్రులు, బంధువులు, దూర బంధువులు అందరూ కూడా సిద్ధమయ్యారు. ఇలా ఈ ప్రాసెస్లో నేను ఆ ఊరు చివర ఒక ఆయిల్ మిల్ ఉండేది, వేప విత్తనాలు ఆయిల్ తీస్తారు అక్కడ. ఆ ఆయిల్ మిల్కి పెద్దవారు వేముల శేషయ్య శెట్టి గారు, వారు చాలా చాలా మంచి పేరున్నది. ఒక ఎండులో రాధాకృష్ణయ్య గారు, ఇంకో ఎండులో వేముల శేషయ్య గారు. వీళ్ళిద్దరినీ కూడా మేము కలవాలని చెప్పి రాధాకృష్ణయ్య గారిని కలిస్తే ఆయన ఎంతో సంతోషించి కాసంశెట్టి రాధాకృష్ణయ్య గారు వైశ్యరత్న అనే బిరుదాంకితులు. అనంతపురం జిల్లానే కాదు, ఆంధ్రదేశంలో, సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఎన్నో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు ఆయన. స్వామే స్వయంగా వారిని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వారిని ఏమన్నారో తెలిస్తే ఎంత ఆశ్చర్యమవుతుందో. ఏమయ్యా చక్రవర్తి అని పిలిచారు స్వామి వారిని. అలాంటి మహానుభావుని కలిస్తే చాలా సంతోషం. చెయ్యండి, మీకు ఏం కావాలంటే అది ఈ కాంపౌండ్లో నేను మీకు చేస్తాను అని చెప్పి వారు అభయం ఇచ్చారు. అలాగే వేముల శేషయ్య శెట్టి గారిని కలిసాము. కలిసినప్పుడు విన్న విషయాలు నాకు ఇక ఎంత ఆనందం కలిగించాయంటే, అసలు తాడిపత్రి ఇక్కడ, అనంతపురం జిల్లా ఇక్కడ, నా యొక్క చెయ్యి విరగడం ఏంటి, నేను కల్లూరికి రావడం ఏంటి, మా నాన్న అమ్మ అక్కడ సెటిల్ అవ్వడం ఏంటి. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ కల్లూరు ఆర్ఎస్ రైల్వే స్టేషన్కి స్వామివారు విజిట్ చేశారట. స్వామివారు విజిట్ చేసి ఏ వేముల శేషయ్య ఇంటికి నేను వెళ్ళానో ఆ వేముల శేషయ్య ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఆ హాల్లో నేను ఎక్కడైతే హాల్లో మాట్లాడానో, అయ్యా ఇదిగో స్వామి ఇక్కడే కూర్చున్నారు, ఇదిగో ఇదే చైర్ మీద కూర్చున్నారు అని ఆ స్వామి ఫోటోలు, స్వామి వచ్చిన నాటి ఫోటోలు, ఆ సంగతులంతా చెప్తే నాకు మహా అద్భుతమైన ఆనందమైంది, అనుభూతి అయిపోయింది. అంతేకాదు వారి యొక్క ఫ్యాక్టరీలు చాలా కష్టాల్లో ఉంటే స్వామి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ యంత్రాలని ఆశీర్వాదం చేశారట చేతులతో. ఆ దెబ్బతో ఆ మొత్తం ఫ్యాక్టరీ అంతా రివైవ్ అయిపోయి అద్భుతమైనటువంటి లాభాలకు దారితీసింది. ఎంతోమంది
ఆ పార్ట్నర్స్ భాగస్వాములు అందరూ కూడా దాంట్లో ఉన్నారు. అందరినీ అందరికీ నన్ను పరిచయం చేసి, ఈ అబ్బాయి బాబాగారి భక్తుడు, మనమందరం కూడా బాబాగారి భజన చేద్దాం, స్వామి పంపించినట్టుగా వచ్చాడు ఈ అబ్బాయి మన దగ్గరికి, మన స్వామికి ఇప్పటిదాకా ఏమి చేయలేదు, మనమందరం కలిసి చేద్దాం అని చెప్పేసి, ఇక ఎట్లయిందంటే గురువారము ఒక 50-20 మంది భజనకి రావడము, ఆదివారం అయితే ఒక 30-40-50 మంది పిల్లలు బాల వికాస్కి రావడము, నాకే 17 ఏళ్ళు, నేను 17 ఏళ్ళ పిల్లలకి బాల వికాస్ చెప్పడము, ఈ విధంగా ఆ కల్లూరు రైల్వే స్టేషన్ కాస్త చాలా అద్భుతమైన సాయి కేంద్రానికి శ్రీకారం చుట్టిందన్నమాట. ఈ ప్రాసెస్లో నేను అంజనేయ గారికి, ఆననాటి సేవాదళ కోఆర్డినేటర్ అంజనేయ గారు, అలానాటి బాల వికాస్ కోఆర్డినేటర్ నాగభూషణరావు గారు, మా గురువు గారు జ్యోతక్క గారికి అంత కూడా లెటర్లు రాసేవాడిని. ఈరోజు ఇట్లా జరిగింది, ఈరోజు ఇట్లా జరిగింది, చాలా బాగా జరుగుతోంది, చాలా అద్భుతంగా జరుగుతోంది, మీరు కూడా ఎప్పుడైనా రండి, మీరు కూడా ఎప్పుడైనా రండి అని వాళ్ళకి పోరు పెట్టేవాడు అనమాట. సో ఇలాగా ఇన్ని రకాలుగా ఆ కల్లూరు రైల్వే స్టేషన్లో నా యొక్క సంవత్సర కాలం, అంటే చాలామంది అనుకుంటారు వీడు ఫెయిల్ అయ్యాడు అని, నిజానికి నేను ఫెయిల్ అవ్వడం అనేటువంటిది స్వామి యొక్క కార్యానికి ఉపయోగపడింది అని ఎప్పుడు ఆనందపడతా నేను. ఫెయిల్ అయినా చింత లేదు నాకు, ఫెయిల్ అయితే ఏముందండి, జీవితంలో ఫెయిల్ కాకూడదు అనుకున్నాను. అరే ఈ దెబ్బతో ఈ స్వామి యొక్క ఆ ప్రభ ఈ కల్లూరులో మనం చెప్పాలి అని చెప్పుకున్నామన్నమాట. విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ డివైన్ డాఫోడిల్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అహెడ్ ఇన్ కల్లూరు రైల్వే స్టేషన్ ఆఫ్టర్ దిస్. జై సాయిరాం.